Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ బిగ్ బాస్కి వ్యతిరేకంగా డిజిటల్ క్యాంపెయిన్ చేయడానికి ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ మోడల్లో దీన్ని నేను చేయడం జరిగింది. స్టాప్ కమోడైజేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దిస్ షుడ్ బి స్టాప్డ్ అని పెట్టి మీకు పంపిస్తా. నేను చెప్పాల్సిన అంటే బిగ్ బాస్ షో ఇది ఒక గేమ్ షో అని అంటున్నారు. మా ఉద్దేశంలో లైసెన్స్ పొందినటువంటి ఒక బోతల స్వర్గంలో వ్యభిచార గృహం నిర్వహించడానికి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ అవి. వెళ్ళి వాళ్ళు నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టాను, ఇది మాకు కుదరదన్నారు. కోర్టుకు పోయాను, జిల్లా కోర్టు దాకా పోయాను, హైకోర్టు దాకా పోయాను. వాళ్ళు దీనికి ఏదో చట్టాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే చట్ట పరిధిలో ఈ వ్యభిచార కంపెనీ నిర్వహించడానికి బిగ్ బాస్ పేరుతోటి ఒక గేమ్ షో ఆడుతున్నారు. ఇది సమాజానికి ఒక క్రైమ్, అది ఇట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. అలాంటి దాన్ని అసలు చట్టంలో ఏ లోపాలు ఉన్నాయో తెలియదు, కానీ జనం కూడా దాన్ని మీద అసహించుకోవాలి. దానిలో ఏం చేస్తారు, ఒక యువతి యువకులు భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లెలు కాదు, అక్కా చెల్లెలు కాదు, వాళ్ళకి సంబంధమే లేదు. యువతి యువకులను తీసుకొచ్చి ఒక 100 మందిని ఒక గుహలో పడేసి 100 రోజుల పాటు వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, బయట పంపించడం తెలియదు. అంటే రెండు రకాల నష్టం ఏంటంటే, ఒక యువశక్తి 100 రోజుల పాటు నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడే నేషనల్ వేస్టేజ్, వెల్త్ వేస్టేజ్. రెండు, అనైతికమిది. వాళ్ళు తెలిసి తెలియదు, ఎవరికి తెలియదంటే వాళ్ళు దాదాపు 100 మంది ఒక గుహలో ఉంటే, 100 రోజుల పాటు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు లోపల, ఏం సందర్శిస్తారు బయట? ఇప్పుడు మన ఊళ్ళో ఎక్కడన్నా కానీ ఒక బ్రోతల హౌస్ ఉంటే అందరూ బ్రోతల హౌస్ ఉంటారు, లోపల పోయి దాన్ని తెలియదు, లోపల ఏం చేస్తారు అని తెలియదు. కానీ దాని పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకేమంటాం, అదేమంటే మేము లైవ్ పెడుతున్నాం అంటున్నారు. మేము 200 కెమెరాలు పెట్టామన్నారు. నేనే ఉన్నానంటే 200 కెమెరాలు పెట్టారు, కానీ ఎడిట్ పద్ధతుల్లో బిట్స్ ఇస్తున్నారు. మరి 24 గంటలు పెట్టండి, నేను ఎవరు చూపిస్తాను అన్న. ఇప్పుడు నేను డిమాండ్ పెట్టాను కాబట్టి ఇప్పుడు వాట్సాప్లో డై కంటిన్యూస్ రిలీ పెడుతున్నారు వాళ్ళు. పని ఒకటి ఒప్పుకున్నారు, నా డిమాండ్కి ఒకటి ఒప్పుకున్నారు, సంతోషం. కానీ లైవ్ పెట్టినంత మాత్రాన ఏం జరగదని చెప్పి చెప్పడానికి వీళ్ళ ఏం లైవ్ ఎట్ పెడతారు, దాని కెమెరా తప్పించి ఏమో చేసుకోవచ్చు కదా, వాళ్ళు కెమెరా ముందర చేసుకుంటారు, అది ఏదో పని చేసేదంతా, కెమెరాలు తప్పించి ఏదో పని చేసుకుంటారు. నేను చెప్పిన ఏంటి, మీరు ఏం సందేశం తెలుసుకున్నారు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు దీని మీద టర్నోవర్ అవుతా ఉంది, యువతని చెడగొడతా ఉన్నారు, సామాజికంగా ఇది చేయడం రుగ్మత ఇది, ఇది తక్షణం బ్యాన్ చేయాలని చెప్పేసి అనేది మా డిమాండ్. ఇలాంటి బుక్ షోకి ఆయన పేరేంటి, హీరో పేరు నాగార్జున, ఏమైతే నువ్వు డేటింగ్ చేస్తావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అంటే అతను ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అని అంటాడు. అంటే ఏం సమాజం అది, అంటే మహిళను తీసుకొచ్చి అటు పెట్టి అవమానం చేస్తావా, అదేమంటే కల్చర్ దిగ్గు అంటారు. కల్చర్ అంటే మీ ఇంట్లో ఉన్నారు హీరోయిన్స్, వాళ్ళు పెట్టచ్చుగా, నేను బయట నుండి పెట్టావు. ఇదంతా ఈ గేమ్ షో, ఇది ఒక అరాచకమైన పద్ధతి. ఇది ఇంత మహిళలోకన్నా అవమానపరచడం, యువతని చెడగొట్టడం, ఇంత ఘోరమైన క్రిమినల్ సొసైటీలో, ఇది ఒక సోషల్ క్రిమినల్. ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడానికి డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు పెట్టుకొని కోర్టులో ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ నీ నైతికత ఏమైందని, నీ అన్నమైన నైతికత ఏమైందని, ఇవన్నీ చూసినప్పుడు ఇది చాలా సొసైటీకి చాలా నష్టమైందని, ఇది ఒక క్రైమ్ అని, సామాజిక రుగ్మత అని, ఇది సమాజాన్ని చెడగొట్టడానికి ఉపయోగపడే బిగ్ బాస్ అని, ఇది ఒక బ్రోతల్ హౌస్ అని, దీన్ని బ్యాన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. జనం కూడా దీన్ని తిరగబాటు చేయాలా. అందుకే డిజిటల్ క్యాంపెయిన్గా మేము కూడా ఈరోజు నుంచి ఒక ఇది పెట్టాం, ఒక యాప్ పెట్టాం. దీని ప్రకారం అందరు ప్రచారం చేస్తాం. ఎంతవరకు ప్రచారం అయితే అంత మంచిది, జరగనేయండి. సోషల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు చూస్తుండడానికి వీలు కాదు కదా. దీని మీద మా ఫైట్ కంటిన్యూ, మా ప్రచారం కొనసాగుతుంది.